హాయ్ అండి నేను మీ ప్రవల్క వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ చూసారు కదా నేను ఈరోజు దీపారాధనవి ఎంత ఈజీగా తోముకోవచ్చో చెప్తున్నాను ఇప్పుడు కొంచెం బెటరు నేను ఫస్ట్ టైం కదా అండ్ ఇంతకు ముందు అయితే ఇంకా బాగుండేవి కాదు ఒకసారి చూపిస్తాను రాగి కదా ఓరికే కలర్ పోతుంది అండ్ అది ఎలా చేసుకోవాలి అనేది మీరు ఒకసారి చూడండి ఫస్ట్ నిమ్మకాయలు తీసుకున్నానండి డప్పలు అనమాట రసం తీసేసినవి అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలన్నమాట చూడండి అంత వాటర్ పోసుకోవాలన్నమాట ముక్కలు అనేది మీ ఇష్టం అండి కొంచెం ముక్కలు తక్కువ ఉంటే రసం వేసుకోండి అండ్ నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వేస్తుందండి నేను ఒక టూ స్పూన్స్ మీ దగ్గర బేకింగ్ సోడా ఉన్నా వేసుకోండి నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ అది వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలపాలి అది కొంచెం డిజాల్వ్ అయ్యేదాకా కలిపేసిన తర్వాత ఒక వన్ టు టూ స్పూన్స్ డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా నా దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే అది వేస్తున్నాను ఏ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు అది డిష్ వాషర్ లిక్విడ్ అయ్యి ఉండాలి అండ్ ఇప్పుడు అది ఇంతకుముందు ముందు కదా ప్లేట్స్ అవి చూసారు కదా ఎంత నల్లగా ఉన్నాయో నావి రాగివి ఇత్తడివి అండి అందుకే అలా ఉన్నాయన్నమాట సో చూసేసారు కదా అవన్నీ దాని లోపల వేసేసేసి ఇప్పుడు పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద హై ఫ్లేమ్లో పెట్టాలన్నమాట హై ఫ్లేమ్లో పెద్ద పొయ్యి మీద ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అంతనే ఉంచాలి అది కలర్ మారుతుంది మీకు అర్థమవుతుంది చూసారు కదా అట్లా అన్నీ ఎల్లో కలర్లోకి రావాలన్నమాట అప్పుడప్పుడు అలా కదిలిస్తూ ఉండండి సో అప్పుడు కలర్ మారిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అలా కలర్ మారిపోయి అదంతా బాగా ఉడుగుతుంది అనమాట అండ్ లోపల అదంతా బాగా క్లీన్ అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసి కిందకు దింపాను అనమాట చూసారు కదా కిందకు దింపాను అలా దింపిన తర్వాత మూత పెట్టేసి ఒక వన్ అవర్ ఉంచండి లేదంటే ఆ నీళ్ళంతా చల్లగా అయిపోయేంత వరకు ఉంచండి నేనైతే మామూలుగా నైట్ టైం చేసుకొని ఓవర్ నైట్ వదిలేసి ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు మీకు చూపించడం కోసం నేను మార్నింగ్ చేశాను అనమాట సో చూశారు కదా నేను ఇంకా కడగను కూడా కడగలేదు ఆ జిడ్డు అదంతా పోయింది చూడండి ఎంత క్లీన్గా వచ్చాయో ఇన్నకటికి ఇప్పటికి మీకు తెలిసింది కదా నేను జస్ట్ వాటిల్లో వేసి చేశాను అనమాట అప్పటికే చాలా వరకు క్లీన్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ కూడా యూస్ చేస్తే కడిగేయచ్చు అనమాట చూసారా అన్నీ తీసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి వాటిని వాష్ చేయాలి ఎందుకంటే అది నిమ్మర నిమ్మరసము నీళ్ళలో ఉంది కదా సో ఆ విమ్ లిక్విడ్ నేను అలా ఎత్తుకున్నాను అనమాట వాటిల్లో కొంచెం స్క్రబ్బరు కొంచెం గరుగ్గా ఉండాలన్నమాట ఆ స్క్రబ్బర్ తీసుకోండి కొంచెం లిక్విడ్ వేసుకొని ఒక్కసారి జస్ట్ అంత ఎక్కువ ప్రెజర్ యూస్ చేయడం లేదు అలా కంటిన్యూగా టూ త్రీ టైమ్స్ చేసామనుకోండి ఇంకా సూపర్గా వస్తాయి నాది ఫస్ట్ టైంకే చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో నేను ఇది ఫస్ట్ టైం అండి ట్రై చేయడం ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను అప్పుడు కూడా చాలా బాగా వచ్చింది అందుకని ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం కాదు అండ్ లైట్గా తోమితే చాలు అండ్ నెక్స్ట్ టూత్ టూత్పేస్ట్ కూడా చేసుకోవచ్చండి అది ఇంకోసారి చెప్తాను అనమాట కోల్గేట్ మన ఇంట్లో ఏ క్లోజ్ అప్ ఏది ఉంటే అది అనమాట కోల్గేట్ అయితే బాగా పనిచేస్తుంది అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా అలా జస్ట్ అన్నీ తోమేసుకుంటే సరిపోయింది అనమాట మన ఆ నిమ్మ నిమ్మరసము ఆ నిమ్మడప్పలో వేసి బాయిల్ చేయడం వల్ల మనము నువ్వుల నూనె కదా వాడేది ఆ జిడ్డు అదంతా పోతుందనమాట ఇట్లా వీక్లీ వన్స్ కానీ నీట్గా క్లీన్ చేసుకున్నాను మామూలుగా నేను ఎప్పుడు దీపారాజన రోజు కడుగుతాను అనమాట బట్ రోజు నిమ్మరసంలో వేసి చేయలేము కదా సో వీక్లీ వన్స్ కానీ ఇట్లా చేస్తాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట క్లీన్గా ఉంటాయి దీపారాజన్వి సో తోమిన తర్వాత తుడిచి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ చాలా వరకు క్లీన్ అయిపోయాయి ఇంకొక్కసారి కానీ అట్లా చేశారనుకోండి సరిపోతుంది అనమాట అది ఒక్కసారికే పోదండి చూసారు కదా ఫస్ట్ టైంకి ఎంత బాగా అయ్యిందో అండ్ ఇంకొకసారి కానీ రెండుసార్లు కానీ చేశారనుకోండి ఇంకా పైన ఉన్నవి అదంతా పోతుందనమాట ఫస్ట్ టైం అయితే నేను అదంతా బాయిల్ చేసేసి ఓవర్ నైట్ ఉంచేసి పక్క రోజు మార్నింగ్ క్లీన్ చేశాను అనమాట అప్పుడైతే ఇలా కూడా లేవు ఇంకా క్లీన్గా వచ్చాయి మీకు చూపించడం కోసం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచాను అంతే మీ కానీ వీలైతే నైట్ టైం చేసుకోండి ఇది నైట్ టైం చేసేసుకొని కుక్కర్ గిన్నెలో మూత పెట్టేసి పక్కన పడేసేయండి ఎర్లీ మార్నింగ్ లేచి మీరు ఎప్పుడైతే లేస్తారో అప్పుడు లేచేసి క్లీన్గా అదంతా వడగట్టేసి దీపారంజని తీసి తోమండి అప్పుడు ఇంకా బాగా రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఓవర్ నైట్ అయితే చూసారు కదా ఇప్పటికే చాలా బాగుంది కదా నేను తప్పకుండా ట్రై చేయండి ఇది అయితే బాగా యూస్ అవుతుంది అండ్ ఎలా యూస్ అయిందో మీకు నాకు కామెంట్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే చెప్పండి నేను ట్రై చేస్తాను తెలుసుకొని చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటే దెన్ బై బై ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు బీ